మనం చేసే ప్రతి పనికి లెక్కలు వేసుకోనక్కర్లేదు. ఎందుకంటే మనం చేసే కర్మ ఎక్కడికి పోదు. అది మంచైనా చెడైనా వడ్డీతో సహా తిరిగి వస్తుంది. అందుకే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు నాలుగు గోడల మధ్యలో నిజాన్ని దాచిపెట్టలేం. దాని నుంచి పుట్టిన కర్మఫలాన్ని ఎవరూ తప్పించలేరు. పైనొకడున్నాడు, చిట్టా రాస్తూ ఉంటాడు, ఎవరిది వాళ్లకి ఇచ్చేస్తాడు. అందుకే బాగా బ్రతకాలి. దానికోసం వేరే వాళ్ల బ్రతుకుల్ని బలి చేయకూడదు.